ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏబీసీ కస్టడీలోకి తీసుకుంది. చంచల్గూడల్ జైల్లో రిమాండ్ కు ఉన్న ఆయనను నేటి నుంచి 8 రోజుల వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. 7 గంటలుగా అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరాతిస్తున్నారు. అయితే కాసేపట్లో ఇవాళ విచారణ ముగియనుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఉదయం నుంచి కూడా చంచల్గూడ నుంచి 14 రోజుల రిమాండ్లో ఉన్నటువంటి శివ బాలకృష్ణను ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించి ఏదైతే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర అలాగే డీజీ సివి ఆనంద్ సమక్షంలో ఈ దర్యాప్తు మొత్తం కూడా కొనసాగుతుంది. మొత్తం అక్రమాస్తుల కేసుకి సంబంధించి 100 కోట్ల పైచిలుకు ఇతను సంపాదించాడు అన్న కోణంలోనే ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే ఆ రోజు దొరికిన ఏసీబీ రైట్స్ లో దొరికినటువంటి మొబైల్ ఫోన్స్ అలాగే వాచెస్, ఏదైతే ల్యాండ్స్, బినామీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఇతను 10 కోట్ల దాకా ఆ రోజు వీరు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బినామీ అకౌంట్లకు సంబంధించి 4 లాకర్లకు సంబంధించి ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను విచారిస్తున్నారు. సుదీర్ఘంగా ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సుమారు 6 గంటల పైచులకు ఇప్పటి వరకు కూడా అధికారులు విచారిస్తున్నారు. ఇతను ఏదైతే కస్టోడియల్లో ఏదైతే సోదాల్లోనే ఇతను సహకరించలేదు, కస్టోడియల్ ఇంట్రాగేషన్లో ఇతను ఎంతవరకు సహకరిస్తున్నారు ఏసీబీ అధికారులకు ఎలాంటి వివరాలు అందిస్తున్నారు, ఏదైతే ప్రశ్నలు ఇప్పటికే 46 దాకా ప్రశ్నలు ఇప్పటికే అతన్ని సంధించినట్టుగా తెలుస్తోంది. మొత్తం శివ బాలకృష్ణ, హెచ్ఎండిఏ, రెరా అలాగే మెట్రో ఈ మూడింటిలో కూడా చాలా భారీగా అవకతవకలు చేశారు. 2018 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏ అధికారిగా ఉన్న సమయంలో ఇతను కింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు కూడా ఇతనికి సహకరించారన్న ఆరోపణలు కూడా ఏసీబీ అధికారుల దగ్గర పక్కా సమాచారం ఉంది. అలాగే ఇప్పటికే ఈ ఆస్తులకి సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు అయితే ఇతన్ని చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మిగతా ఏదైతే హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగులుగా ఉన్నటువంటి మిగతా వారికి కూడా నిద్ర పట్టనీయకుండా చేస్తుంది ఈ ఇష్యూ మొత్తం కూడా. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా స్వతంత్ర విజువల్స్లో చూసుకోవచ్చు ప్రస్తుతం ఏసీబీ అధికారులు మరికాసేపట్లో విచారణ మొత్తం కూడా కంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. డే 1 ఏదైతే 8 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు ఈరోజు 46 ప్రశ్నలు అతని ముందు ఉంచడం జరిగింది. 46 ప్రశ్నలకు అతను స్పందిస్తున్నారా, ఏదైతే సోదాల్లో భాగంగా కూడా అతని కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే శివ బాలకృష్ణ కావచ్చు అస్సలు సహకరించలేదు అధికారులకు, అలాగే 4 లాకర్లకు సంబంధించి, అలాగే ఈ బినామీ అకౌంట్లు ఏదైతే తన బంధువులైనటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల అకౌంట్లలో బినామీలుగా సృష్టించి ఇతను మొత్తం కూడా కోట్లలో కొల్లగొట్టారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇతని మీద. ఓవరాల్గా ఇప్పటికే ఈ ప్రభుత్వ విధుల నుంచి కూడా ఇతన్ని సస్పెండ్ చేస్తూ విధుల్లోంచి పూర్తిగా వైదొలిగిస్తున్నట్టు కూడా నిన్న కూడా జీవో కూడా జారీ చేశారు. ముఖ్యంగా శివ బాలకృష్ణ బాధితులు కూడా చాలామంది కూడా ఏసీబీ కార్యాలయానికి నిన్న మనం చూసుకోవచ్చు సూర్యప్రకాష్ అనే అతను, అలాగే ఇవాళ చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గౌడ్ అనే అతను ఇద్దరు కూడా ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు కూడా చేసింది. పుప్పాలగూడలో చాలా వరకు ల్యాండ్స్, బినామీ ల్యాండ్స్ ఇతనికి ఉన్నట్టు గుర్తించారు. అలాగే విల్లాలకి సంబంధించి 3 విల్లాలు, అలాగే నగలు, అలాగే మొత్తం ల్యాప్టాప్లు, వెహికల్స్ మొత్తం కూడా చాలా భారీగా ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి కూడా చాలా లబ్ధి పొందారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా శివ బాలకృష్ణ గతంలో చేసినటువంటి ఇల్లీగల్ సైట్స్కి సంబంధించి టెక్నికల్ కస్టోడియల్ ఇంట్రాగేషన్లో ఇతను ఎలాంటి సమాచారం ఇస్తారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు చూసుకుంటే 2 ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి సందీప్ ఇన్ఫ్రా,
క్యారజైన్ స్పేస్ కన్స్ట్రక్షన్స్, ఈ మూడింటికి సంబంధించి కూడా వివరాలు, దీనిలో కూడా ఇతనికి చాలా లబ్ధి పొందారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఈరోజు ఏసీబీ అధికారులు విచారణలో భాగంగా మొదటి రోజు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, అలాగే ఇతను సమాధానం ఎంతవరకు ఇచ్చారు, లేకపోతే పొంతనలేని సమాధానాలు ఏమైనా ఇచ్చారా అన్న కోణంలో అయితే ప్రశ్నలైతే సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 120 ల్యాప్టాప్లకు సంబంధించి, 120 టాప్ బ్రాండెడ్ వాచెస్కి సంబంధించి కావచ్చు, అక్రమాస్తులపై సంబంధించి కావచ్చు, మొత్తం మీద శివ బాలకృష్ణ అవినీతికి సంబంధించి మాత్రము గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఈసారి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇతనికి కాపుగాసినటువంటి రాజకీయ నేతలు కావచ్చు, ఈ నూతన ప్రభుత్వంలో మాత్రము ఇతని మీద సీరియస్గా అయినటువంటి ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి అయితే ప్రతి ఒక్కటి లెక్కాపత్రం మొత్తం కూడా చూపించాల్సిందిగా, అలాగే ఈరోజు లాకర్లు, 4 లాకర్స్లో ఉన్నటువంటి బినామీ అకౌంట్లకు సంబంధించి కావచ్చు, లాకర్స్లో ఉన్నటువంటి నగదు, నగలు, అలాగే ఇతరత్ర ఫ్లాట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, మొత్తం కూడా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తము కూడా రికార్డ్ రూపంలో మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈరోజు డే 1 ఓవరాల్ చాలా ప్రశ్నలు అయితే శివబాలకృష్ణ సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా.